ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడాను చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అవన్నీ కూడాను అభివృద్ధి కోసం తప్ప దండగ వారి ఖర్చులు మాత్రం కావు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది. వాటిల్లో కొంత భాగాన్ని నమ్మి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు భావిస్తారు. అయితే ధరలు పడిపోవటం వల్ల తక్కువ ధరకి వాటిని అమ్ముకోవటం ఇష్టం లేక అలాగే ఉంచుతారు. బ్యాంకులో తీసుకొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. ఇతరులకు కట్టేటటువంటి అద్దెలు కానీ వడ్డీలు కానీ ఏవైతే ఉన్నాయో వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు. చక్కగా బ్యాంకు రుణం తీసుకొని అందులో మనం జమ చేసేట్లయితే ఇన్స్టాల్మెంట్స్ కొన్నాళ్ళకి ఆస్తి మనదే అవుతుంది అనేటువంటి సంకల్పంతో మీరు నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నిజమవుతుంది. ఈపాటికే ఇల్లున్న వారికి వేరే చోట స్థిరాస్తి ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రసీదులు ఏవైతే ఉన్నాయో, గణితానికి సంబంధించిన పుస్తకాలు, అకౌంట్ బుక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చేజారిపోయే ప్రమాదం ఉంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ చిన్నపిల్లల మీదో, అమాయకుల మీదో, స్త్రీల మీదో ఆధారపడి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పని మీరు బాధపడటం, వాళ్ళని తిట్టడం ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. ప్రతి విషయాన్ని కూడాను ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరే మీ ఆధ్వర్యంలో ఉంచుకోవడం అనేది, మీ పర్యవేక్షణలో ఉండటం అనేది చాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థికపరమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. వాళ్ళలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్నటువంటి కోర్సు ఏదైతే ఉందో దాన్ని కష్టపడి చదివి పాస్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు దర్శకు తీసుకొస్తారు సంతానం. వాళ్ళ వల్ల కుటుంబ ప్రతిష్ట, కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణం చేత మీరెక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూలమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో, గుడ్ విల్ ఏదైతే ఉందో, మీ యొక్క నీతి నిజాయితీ ఏదైతే ఉందో అది తప్పకుండా లాభిస్తుంది. ఒకే రోజు దానివల్ల వరహాలు మీద పడకపోయినా, బంగారు వానలు కొరవపోయినా ఏదో సమయంలో దానివల్ల మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ సంబంధం నచ్చుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడాను ఐకమత్యంతో ఉండి మంచి విషయాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు, అభివృద్ధి పథంలో పయనించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాల్లో కూడాను అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఈ వారం పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ కొంత సహాయం చేస్తారని చెప్పని మీరు భావిస్తారు. ఎందుకంటే గతంలో మీరు వాళ్ళకి చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానివల్లనే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి కొంత సహాయాన్ని అప్పుగా మీరు అడగటం అనేది జరుగుతుంది. ఒక రూపాయి కూడా వాళ్ళు ఇవ్వరు. పైగా మీరు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఓహో, ఇదా కలియుగ ధర్మం, ఏరుదాటి తప్పదగలేటువంటి ఇదే కాబోలు అని మీకు మీరుగా సరిపెట్టుకుంటారు. ఉన్నటువంటి వరలతోటే మీరు అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తెలివైనటువంటి, పలుకుబడి కలిగినటువంటి భాగస్వాముల్ని కలుపుకుంటారు. తద్వారా మంచిగా మీరు లబ్ధి పొందే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతిరిత్యం కూడాను అష్టములు కా తైలం వంటి శ్రేష్టమైనటువంటి తైలంతో మీరు దీపారాధన చేయాలి. అదేవిధంగా లక్ష్మీతామర ఒత్తులను కూడా దీపారాధనలో ఉపయోగించాలి. మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ సిద్ధగంధాన్ని ధరించినా కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేస్తే
ఓ చెంచా వేసి బొక్కెల్లో స్నానం చేసినట్లయితే సర్పదోషాలకు సంబంధించిన సమస్త దోషాలు పోతాయి. ఎన్నో విషయాలు మన మహర్షులు కనుక్కొని శాస్త్ర గ్రంథాల్లో రాశారు. అయితే దురదృష్టవశాత్తు కమర్షియల్ ప్రోడక్ట్ తప్పితే మంచి విషయాలు ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితిగా గోచరిస్తుంది. ఒక విలువైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టి ఖరీదైన విషయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దానివల్ల భక్తులు ఏమవుతున్నారంటే కొంతమందికి శక్తి ఉంటుంది, కొంతమందికి శక్తి ఉండదు. అందుకని మనం ఈ పూజ చేయలేకపోయామే, ఈ వస్తువు తెచ్చుకోలేకపోయామే అనేటువంటి మానసికమైనటువంటి బాధ కలుగుతుంది. అలాంటివి కాకుండా మన మహర్షులు చెప్పినటువంటి సులభమైనటువంటి ఉపాయాల్ని మీరు పాటించేటైతే చక్కని ఫలితాలు ఉంటాయి. అరటినార ఒత్తుతో దీపారాధన చేయండి, పోటీ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.